సార్, అలాగే ఈ మధ్య కాలంలో షుగర్ బీపీలతో పాటు గ్యాస్ట్రిక్ కూడా మహమ్మారిలాగా వ్యాపిస్తుంది, చిన్న వయసు పెద్ద వయసు లేకుండా అందరికీ. అసలు గ్యాస్ట్రిక్ పెయిన్కి హార్ట్ అటాక్ పెయిన్కి తేడా ఎట్లా ఉంటుంది, కొంచెం వివరిస్తారా? తప్పనిసరిగా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. యాక్చువల్లీ చాలా ఆందోళనకరంగా ఆశ్చర్యకరంగా చిన్నపిల్లలు 5వ క్లాస్ చదివే వాళ్ళు, 6వ క్లాస్ చదివే వాళ్ళు, 10వ క్లాస్ గ్యాస్ అని ఎప్పుడైనా విన్నారా? మేము తరచు చూస్తూ ఉంటాం. సో మనం ఆ రేంజ్లో ఏమంటారు, మనం వాళ్ళని మనము ఏమంటారు, ఆ పిల్లల భోజనాన్ని వాళ్ళు తినే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని కూడా మనం ఏమంటారు, మనం ఆరోగ్యమైన ఆహారం వాళ్ళకి ఇవ్వడం లేదనిపిస్తుంది, లేదా వాళ్ళని మనం గైడ్ చేయట్లేదు అనిపిస్తుంది, లేదా మనం చుట్టుపక్కల వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ అయినాం అనిపిస్తుంది. ఓకే, సో కడుపులో మంట, గ్యాస్ మంట, లేకపోతే హార్ట్ అటాక్ సంబంధించిన మంట తెలుసుకోవడం చాలా తేలిక. నేను ముందే చెప్పినట్లు ఫస్ట్ ఏదో తెలుసుకోవాలి అంటే కొద్దిగా యాక్టివ్గా ఉండాలి పర్సన్. యాక్టివ్గా ఉన్నప్పుడు కడుపులో మంట అనుకోండి, బోన్ చేస్తున్న గంట, గంటన్నరకి ఇక్కడ అప్పుడు యాసిడ్ అవుట్పుట్ మ్యాక్సిమం ఉంటుంది కడుపులో. కాబట్టి ఈ ఛాతి కడుపు కలిసే చోట ఎపిగ్యాస్ట్రిక్ ఉంటారు, అక్కడ కాస్త మంట మొదలవుతుంది. ఈ మంట ఒక అలలాగా పైకి తన్నుకుంటూ వస్తుంది అన్నమాట. దాన్ని వాటర్ బ్రాష్ అంటారు, లేదా రీఫ్లక్స్ అంటారు. అలా వాటర్ బ్రాష్ లాగా పైకి తన్నుకుంటుంది, ఇక్కడంతా మంట మండుతుంది, గొంతు నుంచి ఇక్కడ దాకా మంట మండుతూ ఉంటుంది. అలా భోజనం చేసిన గంటకు మొదలే 2 గంటల పాటు స్టమక్ ఎంప్టీ అయిన టైం, స్టమక్ ఎంప్టీ అయ్యేసరికి మన భోజనం, కడుపులో ఉన్న భోజనం చిన్న ప్రేగులు వెళ్ళేసరికి మెల్లగా తగ్గిపోతుంది. ఇది పడుకుంటే ఎక్కువ అవుతుంది, ఏదైనా మసాలాలు కానీ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది, లేదా ఆల్కహాల్ వంటి సేవింగ్ చేసినప్పుడు ఎక్కువ అవుతుంది, ఒక్కసారి వాంతి చేసుకుంటే తగ్గిపోతుంది. ఇది మనం లేచి తిరిగితే పెరగదు, మనం శారీరక శ్రమతో పెరగదు. సో ఇది మామూలుగా గ్యాస్ లాగా ఉంటుంది. సో భోజనం చేసినాక వస్తుంది, ఎపిగ్యాస్ట్రియంలో ఉంటుంది, అలలాగా పైకి వస్తూ ఉంటుంది. మనం చెమటలు పట్టడం కానీ, చేయడం చేయలాగడం కానీ, అలసిపోవడం, ఆయాసపడడం కానీ ఉండదు. పడుకుంటే మరింత ఎక్కువ అవుతుంది, మసాలా ఫుడ్ తిన్నప్పుడు ప్రత్యేకించి వస్తుంది. ఈ నోలాంటివి తాగితే తగ్గిపోతుంది. ఇది మళ్ళీ గ్యాస్. హార్ట్ అయితే ఎలా వస్తుంది సార్ అంటే, ముందే చెప్పినట్లు మధ్యఛాతి కానీ లెఫ్ట్ ఛాతి కానీ చాలా పెద్ద ఏరియాలో, అట్లీస్ట్ మన చెయ్యి పెట్టినంత ఏరియాలో బరువు ఎక్కుతుంది. నా ఛాతి మీద ఎవరు ఏమంటారు, బండ పెట్టినట్లు అనిపించింది, బరువు పెట్టిన అనిపించింది. చిన్నపిల్ల అన్నప్పుడప్పుడు మన ఛాతి మీద పెట్టుకుని ఆడించుకుంటాం, అలా ఛాతి మీద పెట్టినట్లు ఎవరు బరువు పెట్టినట్టు అనిపించింది, లేదా తాడితో వేసి కట్టినట్టు అనిపించింది, లేదా లోపల నుంచి ఏదో ఒకరు నమిలేసినట్లు పిసికేసినట్లు అనిపించింది, స్క్వీజింగ్ పెయిన్ అంటారు. ఇవన్నీ హార్ట్ పెయిన్స్. సో అది బర్నింగ్ అయితే, అది మనకు మంట అయితే, ఇది బరువు. సో గ్యాస్ అనేది మంట, ఇది బరువు. ఏదో పట్టేసినట్టుందండి, నా గుండె మీద ఏదో బండ పెట్టినట్టుంది, బరువు పెట్టినట్టుంది, లేదా గుండె ఛాతిని కట్టిగా లాగేసినట్టుంది, లేదా లోపల నుంచి ఏదో పిండేసినట్టుంది అంటారు. ఇది మామూలుగా నడిస్తే, పనిచేస్తే, మెట్లెక్కితే, లేదా శారీరక శ్రమ చేసినప్పుడు వస్తుంది. మధ్య ఛాతి కానీ ఎడమ ఛాతి కానీ పట్టేసి 5 నుంచి 10 నిమిషాలు ఉంటుందండి. మహా అంటే 15 నిమిషాలు ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ ఒకటి 1/2 గంట కన్నా ఎక్కువ ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ కానివంటే 10-15 నిమిషాలు ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా, ఈ ఒక్కొక్కసారి ఇది దవడకు పాకడం కానీ, ఎడం చేతికి పాకడం కానీ, కండం పాకడం కానీ జరిగి ఈ బరువు అనేది, మనం రెస్ట్ తీసుకునేసరికి, ఆ పేషెంట్ కూర్చునేసరికి వాకింగ్ మానేశాడు, మెట్లెక్కడం మానేశాడు, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అరే రోజు నేను వాకింగ్ చేస్తాను కదా, మెట్లెక్కుతాను కదా, ఈ వాటర్ బబుల్ తీసుకుని పైకి వెళ్తాను కదా, మామూలే కదా, పార్క్లో తిరుగుతాను కదా, 2వ రోజు వస్తే మళ్ళీ ఆ బరువు ఎక్కుతుంది. ఈ గుండె బరువు విషయంలో, మనకు మంట విషయంలో కాకుండా బరువు విషయంలో, వీళ్ళకు ఆయాసపడతారు, చెమటలు పడతారు, ఎడం చేయలాగుతుంది, నీరసం అనిపిస్తుంది, నిస్తవత్తుగా అనిపిస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది. వేరేస్ మన హార్ట్ మంట వచ్చిన వాళ్ళు, గ్యాస్ పేషెంట్ వాళ్ళు, ఆ తిరిగి వస్తే వాళ్ళకి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతారు. ఒక 2 సార్లు ట్రైన్పులు వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతారు. ఏదైనా వాటర్ తీసుకుంటే, చిట్కా వేద జీరా తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అవుతారు. వీళ్ళకి ఇంట్లో ఇంప్రూవ్ కారు, వీళ్ళు ఏం చేసినా మీకు ఇంప్రూవ్ కారు. మీరు కూర్చుంటేనే ఇంప్రూవ్ అవుతారు, రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతారు. ఒక్కసారి హార్ట్ అటాక్ వల్ల చిన్న ఛాతి బరువు అనుకోండి, ఇంకా అప్రతిహితంగా జరుగుతూనే ఉంటుంది. 1 గంట అయినా 1 గంట అయినా అది ఇంకా ఆగదు. ఎప్పుడైతే మనము ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఇంత నొప్పి నాకు ఎప్పుడు రాలేదు, ఇంత తీవ్రంగా ఎప్పుడు రాలేదు, ఇదేదో కొత్తగా అనుభవిస్తున్నా ఈ నొప్పిని మనము అనేసి అనిపించి మనకి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే, మనం 1 గంట లోపల మనం పూర్తిగా ఇటువంటి వాళ్ళని మనం జబ్బు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే అధికంగా జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. బేసిక్గా అధికంగా జిమ్ చేయడం వల్ల ఈ మధ్య చనిపోతున్నారు అని చెప్పేసి మనకు పేపర్లో చూస్తూ ఉంటాం. ఇదన్నీ నా ఉద్దేశంలో అబ్జర్వేషనల్ బయాస్ అంటారు దీన్ని. అబ్జర్వేషన్ బయాస్ అంటే 4 సార్లు పేపర్ వచ్చేసరికి అమ్మో జిమ్ చేసి చనిపోతారు, జిమ్ చేసి చనిపోతారు అనేసి మనకు అపోహ కలిగిస్తుంది మన ఈ. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓవరాల్ స్పీకింగ్
జిమ్ చేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మందిని జిమ్ చేయని వాళ్ళకి 10,000 మంది తీసుకొని వీళ్ళని కానీ ఫాలో అప్ అయితే జిమ్ చేయని వాళ్ళు ఎక్కువ చనిపోతారు. కాకపోతే ఇంట్లో చనిపోతాను, బాత్రూంలో చనిపోతాను, మన బెడ్ మీద చనిపోతాను, పేపర్లు రావు. జిమ్లో వస్తే పేపర్లు వస్తాయి, అంబో జిమ్ చనిపోయిన జిమ్ చనిపోయిన అంటుకుంటారు. జిమ్ చేయడం వల్ల 1000 విధాల లాభం. కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు చనిపోతారంటే అక్కడ చనిపోయాడు ఇక్కడ చనిపోయాడే కాకతాళీయంగా. అంత జిమ్ చేసినంత మాత్రాన మీకు 100% గుండెపోట రాకుండా ఉండదని ఎక్కడ లేదుగా. గుండెపోట అని పలు కారణాలు వస్తుంది, అని మల్టీ ఫ్యాక్టర్ డిసీజ్ అంటారు. ఇప్పుడు మలేరియా అనే ఒక క్రిమి వల్ల వస్తుంది, టైఫాయిడ్ ఒక క్రిమి వల్ల వస్తుంది, మన తెలిసినట్టు కోడ్ అనేది ఒక క్రిమి వల్ల వస్తుంది, లేదా వైరస్ వల్ల వస్తుంది. అలా కాకుండా హార్ట్ అటాక్ అనేది మల్టీ ఫ్యాక్టర్ డిసీజ్. కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన మీరు అదర్వైజ్ హెల్త్ అని ఎలా చెప్తారు? ఏదో చెప్పుకుంటే తను స్మోక్ చేస్తూ ఉండొచ్చు, హై కొలెస్ట్రాల్ ఉండొచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చును, ఇంకేదైనా కండరాలు మీరు మనం ముందే అనుకున్నట్లు ఏదో గుండె కండరాల్లో పుట్టుకతో వచ్చిన జబ్బు ఉండొచ్చును. కాబట్టి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జిమ్ చేయకుండా చనిపోకుండా ఏం చేయాలని అంటే, జిమ్ చేరే వాళ్ళు చాలా వరకు ఒక్కసారి గుండె జబ్బు దాటికి వెళ్తే గుండె పరిస్థితి ఎలా ఉంది, స్కాన్ ఎలా ఉంది, ఈసీజీ ఎలా ఉంది, పుట్టుకతో గుండె జబ్బులు ఏమైనా వచ్చాయా, నిర్మాణ పరంగా లోపాలు ఉన్నాయా, ప్లస్ ఒక ట్రెడ్మిల్ చేసి ఓకే ఇంత మీరు చేయగలరు అని చెప్తారు అనమాట. సో జిమ్ను మెల్లగా స్టార్ట్ చేయడం, స్లోగా ఇంక్రీజ్ చేస్తూ ఉండడం, అతిగా చేయకపోవడం, జిమ్ చేసే ముందు హైడ్రేషన్ తీసుకోవడం, వాటర్ బాగా తీసుకోవడం, కొంచెం వామప్ చేసుకున్న తర్వాత జిమ్ చేయడం, జిమ్లో కూడా మనం గ్రేడెడ్గా మెల్లగా నిదానంగా ఒక మోస్తరుగా చేయడం, సీరియస్గా చేయకుండా ఉండడం, అన్లెస్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ అయితే తప్ప. అంటే ఎప్పుడన్నా జిమ్లో ఎప్పుడన్నా మనకు అంతరాయం కలిగింది అనుకోండి, ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ పోలేదంటే అదే జిమ్ సడన్గా చేయకూడదు, స్లోగా మళ్ళీ మొదలుపెట్టి ఇంక్రీజ్ చేయాలి. ఈ మారథాన్, హైదరాబాద్ మారథాన్ వెళ్తూ ఉంటారు, నా దగ్గర వస్తుంటారు పేషెంట్స్, హైదరాబాద్ మారథాన్ వెళ్తానండి, డైలీ ఏం చేస్తారంటే లేదంటే తిని కూర్చుంటానండి అంటారు. మరి తిని కూర్చుంటే సడన్గా మారథాన్ వెళ్తే మీరు పడిపోతారు. సో మారథాన్ వెళ్ళినా ఇట్లా మరి 1K అంటారు, 10K రన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, వాటికి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ బాడీ మీ దానికోసం మీ బాడీ ప్రిపేర్ సిద్ధం చేసుకోవాలి. అలా చేసి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారు మా లోకాలిటీ 10K రన్ వెళ్తారని అంటే పడిపోతే మీ సిస్టమ్ దానికి ఎక్కడ అనుగుణంగా ఎక్కడ లేదుగా. సో ఇవన్నీ జాగ్రత్తగా చేస్తే మంచిదేనండి. కాకపోతే ముందు చెప్పినట్లు జిమ్లో పడిపోతే న్యూస్ అవుతుంది, ఇంట్లో పడిపోతే ఎవరు పట్టించుకోరు, అంటే ఎవరు దాన్ని మాట్లాడరు. జిమ్ చేయడం వల్ల 1000 విధాల లాభం ఉంది. జిమ్ తప్పనిసరిగా మంచిది, అదే ఒక ఏమంటారు ఒక పద్ధతిగా చేయాలి, ఒక అబ్జర్వేషన్తో చేయాలి, ఒక డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ చేసుకొని తీస్తే ఇంకొంచెం మంచిది. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్తే.